సో జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాల పరిపాలన గురించి మీరు చెప్పాలనుకుంటే ఏ రకంగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర సంవత్సరాల పరిపాలన నవ మోసాలుగా జరిగింది తొమ్మిది రెడ్డి ఫంక్షన్స్ తొమ్మిది ప్రజలకు మోసాలుగా జరిగింది అతను ప్రజలకి చేసింది ఏమీ లేదు ప్రతి దాంట్లో ఆంక్షలు మనం ఇన్సూరెన్స్ పేపర్ చూస్తే ఒక చిన్న స్టార్ ఉంటుంది ఆ స్టార్ను బట్టే మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఏదైనా సరే బండి ఇన్సూరెన్స్ అనుకో హెల్త్ ఇన్సూరెన్స్ అనుకో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి కూడా ఆ స్టార్ దప్పింకేం కనబడదు అది ప్రశ్నించడానికి జనాలకి ధైర్యం లేదు ఎందుకనంటే అతను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు పులివేందల రాజకీయం క్రియేట్ చేశాడు రాష్ట్రాల్లో ఎవరినైనా సరే ఇష్టానుసారంగా మాట్లాడించటం అసలు వాళ్ళ శాఖ మీద వాళ్ళకు పట్టు ఉండదు మీరు ఎవరినన్నా తీసుకోండి ఏ మంత్రికైనా కన్సల్ట్ శాఖ మీద ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన రోజు ఉందేమో మీరు రెండున్నర సంవత్సరాల కాలం తీయండి ఒక్క మంత్రి కూడా దాని మీద మాట్లాడు మాట్లాడు ఈరోజు వాణిజ్య విభాగం సంబంధించి అతను మాట్లాడితే ఇంకొక ఆయన ఎవరో వచ్చి దాని గురించి మమ్మల్ని తిడతారు ఇంకోటి మాట్లాడితే కన్సల్ట్ మంత్రి మాట్లాడు ఆయన ఎవరో మాట్లాడతారు చివరికి పేదలకి ఇచ్చే బియ్యం సంచులు కూడా భారతీయ పాలిమర్స్కి డబ్బులు కట్టి మరి ఆ సంచులు ఏమైనాయో ఫోటోల కోసం తీసుకొని పట్టుకున్న నవ్వుతూ పిచ్చి నవ్వులు నవ్వుతూ పట్టుకున్న సంచులు ఈరోజు ఏమైనాయో ఎవరికి తెలియదు ఆ కన్సల్ట్ మంత్రి దానికి సమాధానం చెప్పాలి రేషన్ డీలర్లు ఉద్యోగస్తులు పెట్రోల్ డీజిల్ వ్యాపారస్తులు విద్యార్థులు స్కూళ్ళు కాలేజీలు దేవాలయాలు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులే అసలు ఇబ్బంది లేని అనుకో చెప్పండి దేవాలయానికి ఇబ్బంది ఉందని ఎవరన్నా విన్నారు ఎక్కడైనా ఈరోజు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు స్కూల్కి ఇబ్బంది రావటం ఏంటండి స్కూల్ ఆక్కోవటం ఏంటండి మనం వెళ్ళి చదువుకునే స్కూలు ఎవడో డొనేషన్ ఇస్తే ఎవరిదో ఆస్తి మంది కాదు అది ఆ స్కూల్ది కూడా కాదు ప్రైవేట్ స్కూల్ పెట్టాలంటే ఓ పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి స్కూల్ పెట్టాలి ఎయిడెడ్ స్కూల్స్ ఏంటండి ఆ ఎవరో ఆస్తి డొనేషన్ ఇచ్చారు డొనేషన్ ఇస్తే మీ బోటోడు మా బోటోడు రెండు వేలు మూడు వేలు వేసి బిల్డింగ్ కట్టారు దానిలో ఉపాధ్యులకి జీతాలు ఇచ్చుకుంటా తక్కువ ఫీజుకి పదివేలు అయ్యే నెలకి వెయ్యి రూపాయలు ఫీజు ఇచ్చుకుంటూ చదివిస్తంటే కూడా తీసుకొని తాకట్టు పెట్టుకుందామని ఆలోచనలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంకేం వస్తుంది తిరుపతి హుండీ నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే తిరుపతివి కూడా తీసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఏమి లేదు అసలు ఆదాయం ఎలా క్రియేట్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకి లేదండి ఎంతసేపటికి అందరినీ తొక్కేయాలి నేను ఇందాక చెప్పినట్టు మన దగ్గర ఉన్న బిర్యానీ లాక్కొని మనం మిత్రపోయి చూస్తే మనకి ఫ్రీ రైస్ అని చెప్పి కోటా బియ్యం ఇచ్చి సంతృప్తి పరిచే విధంగా సోమరు పోతులను చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రమే